fermo per una corrida. Ora ti metterò da parte. Yeah.
సోదరులందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గ యువమోర్చ ఆధ్వర్యముల సెప్టెంబర్ 17th తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించి విషయాన్ని సంబోధించాలని కోరుతున్నాను. భారత్ మాతాకి ఇక్కడ వైఖరియాలు తీయాలని మాకు ఇప్పటికే వారం మొన్న 3 రోజుల కింద టెలికాన్ఫరెన్స్లో మన ప్రియతమ నాయకులు బండి సంజయ్ అన్న గారు మన రాష్ట్ర అధ్యక్షులు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క వారికి బాధ్యతలు ఇచ్చారు. ఎందుకనంటే మన తెలంగాణ విమోచన దినోత్సవంకి ఒక వారం రోజులు పండగ వాతావరణం ఏర్పడాలా? మనం ఎందుకు జరుపుకుంటున్నాం విమోచన దినోత్సవం అని? ఇన్ని రోజులు అన్ని పార్టీలు గత కొన్ని సంవత్సరాల నుండి మన తెలంగాణ రాకముందటి నుంచి మన తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 నాడు చేసుకోవాలని కోరిన వాళ్ళే ఇప్పుడు వ్యతిరేకత అయ్యారు. కాబట్టి ఇది ఎందుకు చేసుకునేది తెలియాలా? ఇది పండగ వాతావరణం తేవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి తెలవాలని మహిళా మోర్చా తరఫున, యువ మోర్చా తరఫున ప్రతి ఒక్కరూ అందరము మండలాల్లో, జిల్లాల్లో, వాడ వాడల్లో, ఇక్కడ జగిత్యాల జిల్లాలు అయినాక మళ్ళీ మండలాలు తిరగడము, ర్యాలీ చేయడము, ఎందుకంటే పండగ వాతావరణం కావాలనేది ఆ రోజు రోజొక్క రకం చేసి ఈరోజు మన మన పటేల్ గారికి పుష్పమాల సమర్పించుకొని ర్యాలీ చేసుకొని తర్వాత మళ్ళీ మండలాల వైజ్గా తిరిగి చేసి 17 నాడు ప్రతి ఒక్క పూర్తి కమిటీలో మనం జాతీయ జెండా ఎగరేయాలని మనకు ఆదేశాలు చేయడం జరిగింది. కాబట్టి నిన్న యువమోర్చాది ఉండే కొన్ని కారణాల వల్ల మార్చుకోవడం జరిగింది. ఈరోజు మహిళా మోర్చాది మేము జిల్లాలో చేయాలని అనుకుంటే ప్రతి ఒక్క అన్న దయచేసి మీరందరు కార్యకర్తలు మనమందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా అనుకున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో పనిచేసే వాళ్ళందరూ ఎంత కష్టపడతారు, ఎంత చేస్తారో మాకు తెలుసు. గత 30 సంవత్సరాల నుండి కష్టపడితేనే ఈ స్థాయిలో ఉన్నాము. అన్నీ మానుకొని డబ్బులు పెట్టుకొని తిరిగి కష్టపడి ఎన్ని రోజులకు ఈ మనకు పార్టీ అభివృద్ధి అయిందని ఎదురు చూసినాము. ఇప్పుడు మనకు నాయకులు, పెద్ద నాయకులు ఉన్నారు, మనకు పోటీగా వస్తున్నారు. ముందు ఎవరైనా కానీ జిల్లా మన మన ఎమ్మెల్యే నేడు మనం భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో ఈ యొక్క ముఖ్య కార్యకర్తల నిర్వహించుకోవడానికి కారణం ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మన చెప్పారు. ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా నేడు ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నేడు తెలంగాణ ప్రజలకి అందరికీ కూడా మనం తెలియజేసే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మన భారతీయ జనతా పార్టీ మన తెలంగాణలో కూడా ఘనంగా నిర్వహించుకోవడానికి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా నేడు మన జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో కూడా బైక్ ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 2014 ఉద్యోగ సమయంలో కూడా కావచ్చు, తెలంగాణ వచ్చినాక కావచ్చు, అప్పటి నుంచి ఇప్పటి వరకు 8 సంవత్సరాలు ఈ యొక్క తెలంగాణ వచ్చినాక మనం ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించుందని చెప్పి 8 సంవత్సరాలు ఏంటంటే నేడు భారతీయ జనతా పార్టీ యొక్క యువ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. తెలంగాణలో అన్ని కార్యక్రమాలు కార్యాచరణ చేసిన సందర్భంలో కూడా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి చరణం వచ్చి నేడు జాతీయ సమైక్య దినోత్సవంలో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిక్కు లేకుండా ఈ యొక్క మస్తిష్ పార్టీ అనేది ఎంఐఎంతో పార్టీతోని పొత్తుగట్టి నేడు రాష్ట్రంలో ఉన్నటువంటి అధిక జనభాగమైన ప్రజలకు అన్యాయం చేస్తూ ఈ యొక్క రాష్ట్రంలో పడ్డ రజాకార్ల పాలన సాగిస్తూ ఏదైతే నిజాం కాలంలో పడ్డ ఏర్పడినటువంటి ఎంఐఎం రజాకారులు ఏదైతే ఉన్నారో వాళ్ళతో నేడు పొత్తుగట్టి ఈ యొక్క రాష్ట్రంలో పడి అటువంటి అరాచకాలు చేయడం జరుగుతూ ఉంది. నేడు మొన్న మనం చూసా ఉన్నాం హైదరాబాద్ లో పడ్డ అటువంటి కార్యక్రమాలు ఈ యొక్క రాష్ట్రంలో పడ్డ ఈ యొక్క ప్రభుత్వమే అండగా ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తూ అటువంటి కార్యక్రమాలకి అండగా నిలవడం జరుగుతూ ఉంది. మనం కూడా ఈ యొక్క రాష్ట్రంలో జరిగేటువంటి మెజారిటీ ప్రజలకు జరిగేటువంటి అన్యాయాల్ని ఎప్పుడైనా మన అందరం కూడా కలిసికట్టుగా వాటిని ఎదుర్కొని ఇక రాబోయే రోజుల్లో పట్ల ఒక భారతీయ జనతా పార్టీని మన తెలంగాణ రాష్ట్రంలో పట్ల అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మన అందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పేసి సూచిస్తూ ఇలా నాకు అవకాశం ఇచ్చినటువంటి జిల్లా కార్యాలయానికి నాయకులకి కర్ణాటక జమ్మూ కర్ణాటకలోని కొన్ని జిల్లాలకు జమ్మూ కాశ్మీర్కు
mana Gujarat loni, Mangarku, Bharat Desa ini swadantara macna, rojum mana tu swadantara dalil. Ini samstana ni, Hyderabad kederanga, Nizam Razakarlo, paripala yestu ikarana dani, prajalanu, dana mana prana laku, raksana lekuna poina dani, sandarpan lopala, ikarana dani, pranta prajalu mana tu swadantara kawalan jepesi. Aneka rakaalga samacharam paatu udyama chesthe ikkada unnatundi hindulanu aneka rakaalga uchakoda vichinatundi charitra anadu Nizam Razakarla paalana lopala saagindi atuvanti paalananu charamagita paadadaniki appudu unnatundi home mantri Sardar Vallabhbhai Patel garu ikkada unnatundi pranta prajala yokka swechha koraku ikkada unnatundi pranta prajalaku vimukti kaliginchale vimochanam kaliginchale ani cheppesi ikkada unnatundi prajala yokka aakanksha meraku ikkada unnatundi pranta prajala yokka korika meraku ikkada paripalana chestunnatundi Nizam Razakar Mir Usman Ali Khan yokka medal vachi 1948 September 17th lopala ikkada unnatundi prajalaku vimochanam kaliginchindu deenni kontha mandi laukikavadulu kontha mandi leftistlu deenni vilinam ani cheppesi maatladutunnaru ఇది ఏ విధంగా విలీనం అయిందో ఒకసారి మనందరం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దేశానికి స్వాతంత్రం వచ్చిన నాడు ఈ ప్రాంతానికి స్వాతంత్రం రాకపోతే ఆ రోజు దానికి ఎట్లా విలీనం అవుతుంది ఇప్పుడు మనము కోరిక అనేక సంవత్సరాల తరబడి ఉద్యమాలు చేసి మాకు ప్రబల మాకు స్వేచ్ఛ కావాలి మాకు స్వాతంత్రం కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొట్లాడి తెచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఈరోజు కుహన మేధావులు లౌకికవాదులు ఇది విలీనము అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు దానికి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి కాబట్టి మనందరము ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సందర్భం లోపల ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మాకు స్వాతంత్ర దినం అయినటువంటి ఈ సెప్టెంబర్ 17th ను ఎందుకు అధికారికంగా నిర్వహించారని చెప్పేసి ఆనాడు ఆంధ్ర పాలకులను చర్చి క్వశ్చన్ చేసినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి ఈరోజు అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మెజారిటీ ప్రజల యొక్క ఎందుకు మనోభావాలు దెబ్బతీసి ఈరోజు ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతూ నిజాం వారసులకు మద్దతు పలుకుతూ ఈరోజు మన స్వాతంత్ర దినాన్ని అధికారికంగా నిర్వహించలేని నీచమైన దుస్థితి లోపల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది దీన్ని మనందరం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి రానున్న రోజుల లోపల భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క స్వతంత్ర దినాన్ని జరుపుతామని చెప్పి ముందుకు వస్తే లేదు మేము జరుపుతామని చెప్పి విలీన దినం అని చెప్పి మేము జాతీయ సమైక్యత దినంగా భావిస్తామని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా జరపడానికి ముందుకొచ్చింది దీన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నది కాబట్టి ఈ యొక్క సెప్టెంబర్ 17th తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మనందరము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మనకు స్వతంత్రం వచ్చినటువంటి దినాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మనకు అధికారికంగా జరిపి ఇక్కడ యొక్క ప్రజల యొక్క మనోభావాలకు అనుకూలంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది అదేవిధంగా రానున్న రోజుల లోపల ఈ సెప్టెంబర్ 17th రోజు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ యువమోర్చ ఆధ్వర్యం లోపల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తాము మన జగిత్యాల లోపల కార్యకర్తలందరూ దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని విజయవంతం చేయడానికి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సీనియర్ నాయకులు మదన్ మోహన్ అడ్వకేట్ గారు ఒకరి నిమిషం మాట్లాడు తెలంగాణ విమోచన దినోత్సవం ఒక హిస్టరీ ఉస్మానియా యూనివర్సిటీలో హిస్టరీ చదువుకున్న స్టూడెంట్గా రెండే నిమిషాలలో అసలు విలోచన భారతదేశానికి స్వతంత్రం వచ్చే టైం అంటే 1947 ఆగస్టు 15 నాటికి భారతదేశం 592 చిన్న చిన్న సంస్థానాలు ప్రావిన్షియల్ స్టేట్స్ అంటూ సంస్థానాలు 592 సంస్థానాలతో కూడుకున్నటువంటి భారతదేశం ఈ 592 మందికి బ్రిటిష్ వాళ్ళు మూడు ఆప్షన్స్ ఇచ్చారు ఎన్ని మూడు ఆప్షన్స్ ఇచ్చారు ఒకటి మీరు భారతదేశంలో గెలవచ్చు రెండు లేదా మీరు పాకిస్తాన్లో గెలవచ్చు మూడు మీరు స్వతంత్రంగా కూడా ఉండొచ్చు అని 592లో 542 సంస్థానాలు భారతదేశం యొక్క టోపోగ్రాఫికల్ అంటే భూభాగం ఉంటుంది కదా ఇప్పుడు మనం తీసుకునేటువంటి భూభాగం ఉంటుంది కదా దీనికి 542 వచ్చినాయి పాకిస్తాన్ భూభాగానికి 50 వచ్చింది పాకిస్తాన్కి వచ్చిన భూభాగం 50 ఢిల్లీ లేదు వాళ్ళ 50 మంది అలా కలిసిపోయింది మనకు ఉన్నటువంటి 542లో 539 మంది కలిసారు ఎంతమంది కలిసారు 539 ఎంతమంది ఆగినట్టు ముగ్గురు ఎవరెవరు అంటే జమ్మూ కాశ్మీర్ జునాగఢ్ మన కర్మగారి మన రాజు నిజాం ఈ ముగ్గురు ఆగి కారణం ఏంటంటే మన నిజాంలో మరియు జునాగఢ్లో పాలకుడు అంటే రాజు ముస్లిం ప్రజలందరూ కూడా హిందువులు కాశ్మీర్లో రాజు హిందువు ప్రజలందరూ ముస్లిమ్స్ ఈ గొడవతో ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత అప్పుడు కాసిం రజ్వీ అనేట ఆయన ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే జగదీష్ గారు మీరు
ఉస్మాన్ అలీ ఖాన్ అని చెప్పిండో ఆ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క ప్రధాన సేనాధిపతి పేరు కాసిం రజ్వీ. కాసిం రజ్వీ, ఈ రజ్వీ తన యొక్క సైన్యాన్ని తెలుసుకున్నాడు. హిందీలో అకార్ అంటే సైన్యము, అకార్ అంటే సైన్యం, రజ్వీ అకార్ రజాకార్, రజ్వీ యొక్క సైన్యం రజాకార్. అప్పుడు మన తెలంగాణ మీద పడి మొరబెట్టిరు, ఆడవాళ్లను నగ్నంగా బతుకమ్మలు ఆడించారు, ఆస్తి దోసుకున్నారు, తగలబెట్టిండ్రు. భగభగ మండేటువంటి మంటలలో మన ఆడవాళ్ళను పురుషుల్ని పిల్లల్ని తోసేయడం జరిగింది. ఎందుకు? మేము పాకిస్తాన్లో కలుసుకోమని సంతకం పెట్టు అని పేపర్లు పట్టుకొని వచ్చింది వాళ్ళు. రజాకార్ సైన్యం ఏం పట్టుకొని వచ్చింది? ఒక పేపర్ పట్టుకొని వచ్చింది, ప్రజాభిప్రాయ సేకరణ, మేమందరం పాకిస్తాన్లో కలుసుకోమని సంతకాలు పెట్టాలి. ఈ రోజు మనం ఇలా ఉండగలుగుతున్నామంటే ఆ రోజు మన తాత తండ్రులు చేసినటువంటి త్యాగం. వాళ్ళు కొరడా దెబ్బలు తిన్నారు, అగ్గినికి ఆహుతయినరు, ఆస్తులు పోగొట్టుకున్నారు, మానాలు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, కానీ కాసిం రజ్వీకి సంతకం పెట్టలే. అందువలన ఇవాళ నైజాం మన యొక్క సంస్థానాన్ని పాకిస్తాన్ కలపలేకపోయింది. అప్పుడు ఈ విషయం తెలిసి, ప్రజల్ని ఇట్లా బాధ పెడుతున్నటువంటి విషయం తెలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్, అప్పటి భారతదేశ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక్ పోలో అంటే సైనిక యాక్షన్ స్టార్ట్ చేసి ఎక్కడి నుంచి వచ్చినాయి అవి? అక్కడ సూర్యాపేట దగ్గర నుంచి వచ్చింది. సూర్యాపేట దగ్గర నుంచి వస్తుంటే ఈయన కూడా బయలుదేరాడు, ఎవరు? రజాకార్ కూడా బయలుదేరు. కానీ రజాకార్ల యొక్క సైన్యం అంతా కూడా మంచిగా ఒక్కొక్కరు దిట్టంగా, తర్వాత ఇంత బానకడు. వీళ్ళు ఏమేమి తీసుకుపోయినట్టు తెలుసా? యుద్ధాని కోసం మంచాలు, పరుపులు, గొర్రెలు, మేకలు, వాళ్ళు తినేటట్టే కదా, ఇంకా ఇంకేవో ఉంటాయి, అవన్నీ తీసుకొని పోయి. మన వాళ్ళు మాత్రం సాయుధమైనటువంటి పోరాటంతో వచ్చిండ్రు. ఒకటే ఒక రోజులో, కేవలం ఒక రోజు కూడా కాదు, 16 గంటలు, కేవలం 16 గంటలలో ఈ యొక్క కాసిం రజ్వీ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి సైన్యాలు భారత సైన్యానికి లొంగిపోయినాయి. ఆ రోజే సెప్టెంబర్ 17. ఇప్పుడు ఎప్పటిది విలోచన విమోచన? విలీచన అంటే నేను నా ఇంత అన్నమో లేకపోతే కూరను పట్టుకో జయ తీసుకుంటే పోతే విలువను, నేను జయ తీసుకొని కొట్లాడి నా అన్నం నేను తీసుకపోతే విమోచన. ఏం జరిగింది ఇక్కడ? నేను నైజాం అధికారం నుంచి నా స్వతంత్రం నేను తెచ్చుకున్నానా, లేకపోతే నైజాం యొక్క స్వతంత్రంలో నేను పోయినా? నైజాం స్వతంత్రంలో ఓడారాం కాబట్టి, నైజాం చక్కలో ఉన్నటువంటి స్వతంత్రాన్ని మనం తీసుకున్నాం కాబట్టి, నైజాం దగ్గర నుంచి బలవంతంగా స్వతంత్రాన్ని ఇగ్గుకున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా తెలంగాణ విమోచన దినోత్సవమే. విజయనగరంలో పుట్టిన వాళ్ళకు, ఇటలీలో పుట్టిన వాళ్ళకు, లేకపోతే ఈ దేశంలో ఉండక, ఈ దేశం గాలి మీద పక్క, ఈ దేశం నీళ్లు తాగక, ఈ దేశం యొక్క స్థితిగతులు సంస్కృతి ఏం జరిగినటువంటి విధవలకు ఇది భారతదేశం విలన్నమా విమోచన తెలియకపోవచ్చు, కానీ తెలంగాణ గడ్డ మీద ఉంటున్నటువంటి ప్రతి విద్యార్థికి ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవం అంటే ఏదో తెలుసు. ఇది ఖచ్చితంగా తెలంగాణ విమోచన దినోత్సవమే. అందుకోసమే మన సుమారు 1995 నుండి ప్రతి సంవత్సరం కూడా అఖిల భారతీయ విద్యా పరిషత్, భారతీయ జనతా విమోచన, భారతీయ జనతా పార్టీ రకరకాల ప్లాట్ఫామ్స్ మీద తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపమని కోరినాం. అదృష్టవశాత్తా దురదృష్టవశాత్తా సెప్టెంబర్ 2009 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నటువంటి కాలంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పటి టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎందుకు జరపాయా? నీకు ఏం నొప్పయా రోషయ్య? అప్పుడు రోషయ్య ముఖ్యమంత్రి, నీకు ఏం నొప్పి మా స్వతంత్ర దినోత్సవాన్ని జరపడానికి? నీకు ఏం నొప్పి అని అడిగింది ఇవాళ నీకు కేసీఆర్ అడుగుతున్న తెలంగాణ స్వతంత్ర దినోత్సవాన్ని జరపడానికి నీకు ఏం నొప్పి అని అడుగుతున్నావు? కాబట్టి కేవలం ఒక వర్గం యొక్క ఓట్లు పోతాయనేటువంటి ఆలోచనలో, ఒక వర్గాన్ని దూరం చేసుకోకూడదు అనేటువంటి ఆలోచనలో, ఒక వర్గం యొక్క కొమ్ము కాయాలి, ఒక వర్గానికి మనం సంతృష్టీకరణ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో అధికారం రామని ఉద్దేశంతో జాతీయ సమైక్యత అంటారు. జాతి అంటే 31 రాష్ట్రాలు, కానీ ఈ యొక్క ఉత్సవం జరిగేది కేవలం తెలంగాణలో మాత్రమే. కాబట్టి తెలంగాణ సమైక్యత అంటే ఒప్పుకుందాం, తెలంగాణ స్వతంత్రం అంటే ఒప్పుకుందాం, తెలంగాణ విలోచన అంటే ఒప్పుకుందాం, తెలంగాణ విమోచన. కానీ ఈ యొక్క పదాన్ని ఎట్టి పరిస్థితులు కూడా జాతీయ సమైక్య దినోత్సవం కాదు, ఇది కేవలం తెలంగాణ స్వతంత్ర దినోత్సవం మాత్రమే. కాబట్టి ఈ తెలంగాణ స్వతంత్ర దినోత్సవంలో మీకు పార్టీ నుంచి రకరకాల పిలుపులు నిన్నటి నుంచి 17 వరకు ఆ అన్ని కార్యక్రమాలలో భారతీయ జనతా యువమోర్చా, మహిళా మోర్చా, పార్టీ అందరూ కూడా విస్తృతంగా పాల్గొని ఈ యొక్క పాయింట్లన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయి తెలంగాణ విమోచన దినోత్సవం అవసరాన్ని, ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం మీకు ధన్యవాదాలు చేస్తున్నాను. భారత్ మాతాకి టవర్ సర్కిల్ రోడ్డు, టవర్ సర్కిల్ 2 పోచమ్మవాడ, మళ్ళీ ఎస్కేఎన్ఆర్ కాడ మనము బైక్ ర్యాలీ క్లోజ్ చేద్దాం. కార్యకర్తలు అందరూ దానికి సహకరించాలి. ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే అందరం బైక్ తీసుకొని ర్యాలీగా ఒక సిస్టమ్ పెట్టా, మళ్ళీ టవర్ సర్కిల్ రోడ్ పోచమ్మవాడ నుంచి మళ్ళీ ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ కాడ మనం ఒక బైక్ ర్యాలీ క్లోజ్ చేసుకుంటాం.